भद्राद्रि కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీబీజీకేఎస్ కార్యాలయంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు విలేకరుల సమావేశం మాట్లాడుతూ సింగరేణి సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కారుణ్య నియమకాల ద్వారా మెడికల్ అండ్ ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తూ కార్మికుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మున్ముందు కార్మిక సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో కొంతమంది తప్పుడు వ్యక్తులు ఇచ్చిన సమాచారాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రికలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా రాయడాన్ని విమర్శించారు. సింగరేణి అభివృద్ధి కోసం మున్ముందు మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్న సీఎం కేసీఆర్ 10 కాలాల పాటు అధికారంలో ఉండాలని కార్మికులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక ముందు ఇలాంటి తప్పుడు వార్తలు వస్తే టీబీజీకేఎఫ్ యూనియన్ చూస్తూ ఊరుకోదని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు సోమిరెడ్డి, రజాక్, కాపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ముందు ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇట్టుంటే సింగరేణి కార్మికులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా 10 కాలాలు మంచి ఆరోగ్యంగా ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి, గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, సింగరేణి కార్మికులకు మాకు కూడా మా కుటుంబాలకు కూడా న్యాయం దొరుకుతుంది, లాభం దొరుకుతుందని చాలా సంతోషంగా ఉంటే కొంతమంది పనికిరాని వాళ్ళు చెప్తే ఆ పనికిరాని మాటలు పట్టుకుని ఒక దినపత్రిక టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా రాసిని ఆ స్టేట్మెంట్ పూర్తిగా ఖండిస్తున్నాం. ఎదురుగొదురుగా ఉండి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సింగరేణి కార్మికులకి అమిత ప్రేమ ఉంది కేసీఆర్ గారు అంటే. కేసీఆర్ గారు ఎన్నో డిమాండ్ ఇప్పించారు, అన్ని డిమాండ్లు ఇప్పించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, భారతదేశం పుట్టిన తర్వాత. మన స్వాతంత్రం ఇచ్చిన దగ్గర నుంచి చెప్తాం, మేము ఆ రకంగా తప్పులు రాసిన దాన్ని ఖండిస్తున్నాం. ఇక ముందట రాయడానికి వీల్లేదని హెచ్చరిక చేస్తున్నాం. ఏది ఏమైనా కూడా సింగరేణి కార్మికులకు అందరూ తెలుసు కాబట్టి చాలా మంది ఒక దినపత్రికలో ఈ రకంగా వచ్చింది. మనకి సింగరేణి కార్మికులకి అనేకమైనటువంటి హక్కులు ఇప్పించినటువంటి మహానాయకుడిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విమర్శించారంటే దీన్ని ఖండిస్తున్నామని అనేక కొన్ని వేల మంది ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, మెసేజ్లు పంపిస్తున్నారు. మేము కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యూనియన్ తరఫున యూనియన్ అధ్యక్షుడిగా నేను కూడా ఆ విమర్శల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మంచి చేసిన వాళ్ళకి, మేలు చేసిన వాళ్ళకి కీడు చేసేటట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని వాళ్ళకి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగడానికి వీల్లేదు, ఒకవేళ ఇటువంటివి జరిగితే మా వాళ్ళు మా నాయకులు అదే రకంగా మా కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తారు, ఎదుర్కొంటారు అని తెలియజేస్తూ అటువంటి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి కార్మికులకి ఇంకా కొన్ని డిమాండ్లు త్వరలోనే యాజమాన్యంతో మాట్లాడి ఇప్పిస్తాం. ఏదైనా న్యాయమైన హక్కుని యాజమాన్యం ఇవ్వకపోతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లైనా ఆ సమస్యను పరిష్కారం చేస్తాం, సింగరేణి కార్మికులకి న్యాయం చేస్తామని తెలియజేస్తూ మరి ఈనాడు ముఖ్యమంత్రి గారిని అడ్డగోలుగా విమర్శించిన పేపర్ న్యూస్ ని అందరూ ఖండిస్తున్నారు. ఇంకా ఎవరన్నా ఖండించకపోతే వాళ్ళు కూడా ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నారు.